నమస్కారం సద్గురు. నిరంతరం దుర్భాషలాడే ఇంకా నెగటివ్ ఎనర్జీని వెళ్ళగక్కే వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి? ఈ నెగటివ్ ఎనర్జీ ఇవన్నీ మీరు వదిలేసేయండి, సరేనా? ఆ చెత్తలోకి వెళ్ళకండి. ఎవరైనా ప్రతికూలంగా ప్రవర్తిస్తుంటే మీకు అవకాశం ఉంటే వారితో వ్యవహరించకండి. కానీ మీరు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, లేదా వాళ్ళు మీ పిల్లలు, లేదా ఇంకెవరైనా వదిలించుకోలేని వాళ్ళు అయితే, అలా అయితే అప్పుడు వాళ్ళని మార్చగలరేమో చూడండి. మీరు మార్చలేకపోతే వాళ్ళని నాకు అప్పచెప్పండి. లేదా ఏదీ పనిచేయకపోతే వాళ్ళ ప్రభావానికి లోనవ్వకుండా చూసుకోండి, అంతే. వేరే ఇతర మార్గం లేదు. ఎలా? వాళ్ళు ఏం చేసినా రియాక్ట్ అవ్వకండి. శారీరకంగా ఇబ్బంది పెడితే తప్ప. ఒకవేళ శారీరకంగా ఇబ్బంది పెడుతుంటే అక్కడి నుండి వెళ్ళిపోండి. అక్కడ ఉండటంలో అర్థం లేదు. చూడండి, బయట మీ చుట్టూ కొన్ని చెట్లు ఉన్నట్లయితే కీటకాలు రాత్రంతా అరుస్తూ ఉంటాయి. అవి ఏమంటున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా? బహుశా అవి మిమ్మల్ని తిట్టిపోస్తున్నాయేమో. ఆ శబ్దాలను పట్టించుకోరు మీరు. 100 కీటకాలు రాత్రంతా అరుస్తూ ఉంటాయి. మీరు అవి ఏమంటున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు, అవునా? కేవలం వింటారంతే. దానికి అలవాటు పడి ఆ గోలను పట్టించుకోరు. ఇక్కడ కూడా అదే చేయండి. వాళ్ళేదేదో చెత్త అంటున్నారు. దానికి అర్థాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు? వాళ్ళు కేవలం శబ్దాలు చేస్తున్నారంతే, అవునా? కొంతసేపు భాషను అర్థం చేసుకోవడం మానేయండి. బ్లాబ్లా బ్లాబ్లా బ్లా అంటున్నారంతే. తెలుసా, ఎవరో ఏదో వాగుతున్నారు. అది వినడానికి తమాషాగా ఉంటుంది. అది పర్వాలేదు, మీరు చేయగలిగిందంతా చేశారు. ఇక ఈ వ్యక్తి విషయంలో చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఏదో కారణం చేత, సామాజిక, ఆర్థిక, ఇతర కారణాల వల్ల వారితో చిక్కుకున్నారు. అలా అయితే కేవలం వారు చేస్తున్న శబ్దాలను వినండి. వారు పలుకుతున్న మాటలకు అర్థాన్ని ఆపాదించకండి. ఎందుకంటే ఎలాగో చాలామందికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు, అవునా? అవునా కదా? ఏం మాట్లాడుతున్నారో తెలిస్తే అర్థవంతంగా మాట్లాడేవారు. ప్రజలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. కాబట్టి పట్టించుకోకండి. ముందు మార్చడానికి ప్రయత్నించండి. అది మీ కనీస బాధ్యత. అది కుదరకపోతే వారిని నాకు అప్పజెప్పి చూడండి. అది కుదరకపోతే వాళ్లతో ఉండడం ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళండి. ఇది కూడా కుదరకపోతే వారిని కీటకాల్లాగా చూడండి. కంపాషనేట్లీ. కానీ వారి మాటలకు మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకండి. లేదా అసలు ఏ ప్రాముఖ్యత ఇవ్వకండి, అంతే. ఒకవేళ కుట్టబోతుంటే అప్పుడు కీటకంతో ఏం చేయాలో మీకు తెలుసు కదా. తెలీదా? కీటకం బయట చెట్టుపై కూర్చొని అరుస్తుంటే అది పర్వాలేదు, కాని వచ్చి మీ ముఖం మీద కూర్చొని కుడుతుంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా.